వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి నాకు ఈరోజు నేను మీకు మా తోటలో ఉండే జామ చెట్నీ చూపించాలనుకున్నాను ఈ జామ చెట్టు దేశవాలి చెట్టు అండి కాయలు అనేవి చాలా గుర్తులుగా ఎక్కువగా కాసాయి ఈ సంవత్సరం లాస్ట్ నుంచే ఈ చెట్నీ కాయలు అనేది కాయను స్టార్ట్ చేసింది బట్ ఇయర్కి వచ్చినప్పటికీ చాలా ఎక్కువ కాసాయి చాలా స్వీట్గా ఉంటాయి కానీ చిన్నగా కాస్తాయి కాయలు తొందరగా పండిపోతాయి ఇప్పుడు చూపిస్తుంది ఈ జామకాయలు అయితే మాత్రం యాపిల్ జామ్ అండి ఇదైతే మేము కడియంలో తీసుకున్న మొక్క ఇదైతే మాత్రం పెద్దగా కాస్తాయి కాయలు అప్పటి వరకు కూడా స్వీట్గా అనిపించు బట్ కాసిన తర్వాత మాత్రం కొంచెం పుల్లగా తీగా ఉండి బాగుంటాయి తింటే కొబ్బరి మొక్క తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో అనిపిస్తుంది ఇది ఇదైతే మామూలు చెట్టు అని చెప్పాను కదండి దానికి గుత్తులు గుత్తులుగా ఎక్కువగా కాసాయి అంటే జామ చెట్టు ఉంటే అందరికీ చాలా మంచిది తింటే కదా మనకి దానికోసం అని చెప్పి వేసింది చెట్టు అలా కాస్తూనే ఉంటుంది కాయలు అన్నది సరదాగా మీతో షేర్ అని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను అలా ఈ జామాకులు ఉన్నాయి కదా ఎవరికైనా నాలుగు పోత నోటిపోతే వేసిన వాళ్ళు ఒక జామాకు తీసుకుని లేత చిగురుది నమిలితే నోటిపోతారు పోతుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఎందుకంటే నాకు వచ్చినప్పుడు మా నాన్నగారు చెప్తే నేను అలాగే చేశాను తగ్గింది అందుకే మీకు కూడా ఉపయోగపడుతుంది ఎవరికైనా అవసరమైతే ట్రై చేయండి జామకాయలు అయితే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా దానికోసమే చాలామంది దగ్గర జామ చెట్లు అనేవి ఉంటాయి అందుకోసమే మేము కూడా వేసాము అలాగే ఇవి ఉండేటప్పుడు ఏంటంటే పక్షులు అనేవి కూడా ఎక్కువగా వచ్చి ఉండి తింటూ ఉంటాయి వాటికి కూడా తినడానికి వస్తుండేవి అవి చూస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ